కూర్చోండి. చూడండి, ఈ దొంగ జీవితం, ఈ దొంగ నాటకాలు ఇక మీకు వద్దండి. నన్ను ఆ పాప కోపం నుంచి బయటికి లాగి వీడనిచ్చి మీరు మాత్రం ప్రమాదమైన ఆధారంలోనే నడుస్తున్నారు. నిన్న తగిన దెబ్బ కాను కాబట్టి సరిపోయింది. అరే, అదే మరెక్కడైనా తగిలుంటే. ఏమండి, మీరు క్షేమంగా ఉంటేనే మా పోటీ వాళ్ళు ఎంతో మంది మీ ఆదరణలో బ్రతుకుతారు. ఈరోజు నుంచి ఈ జీవితాన్ని వదిలేయండి. నేను అది ఆలోచిస్తున్నాను జ్యోతి. కాదంటే మా డాడీ ఎక్కడ బాధపడతారో నిన్న అడిగాను. ఇది చీకటి బతుకి స్వచ్ఛ చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏ విషయం ఆయనతో చెప్పేస్తాను. డాడీ, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డాడీ, రా బాబు కూర్చో. నీ బాధ నాకు తెలుసు బాబు. ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా పెంచుకున్న నీ తండ్రి నీకు దూరం అయ్యాడనేగా. రోగాలతో బాధపడకుండా, ఎవరినీ బాధ పెట్టకుండా కన్ను మూసే అదృష్టం ఎంతమంది కలుగుతున్నట్టు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని తెలిసిన ఏదో ఏదో తెలియని వంటతనాన్ని భరించలేకపోతున్నాను రామదాస్. అందుకే పెద్దవాడివి, నాకు తోడుగా ఉంటామని నిన్ను నా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషం బాబు. కానీ రమ్మనే సంస్కారం నీకున్నా, అక్కడ ఉండే అర్హత నాకు లేదు. నీకు అర్హత లేకపోయినట్టి నేను నీ కొడుకు లాంటి వాడిని అనుకున్న తర్వాత నువ్వు ఇలాంటి చోటు ఉండడం భాగ్యం కాదు. నా మాట కాదనుకో, చల్ల ఇక్కడ ఉత్తరం రాసి ఒకసారి చూశాను మనం. వస్తుంది బాబు, ఇంకో 4 రోజుల్లో వస్తానని ఉత్తరం రాసింది. అదేమిటి రామదాస్, చల్లయ్య వస్తుంటే సంతరించడం అనేసి విచారిస్తున్నావు దీనికి? నేను వైభవంతో ఉన్న రోజుల్లో రాత పుట్టిందేమో, పుట్టిన దగ్గర నుంచి మేడలు కార్లు ఉన్న వాతావరణాన్ని చూసింది. అప్పట్లోనే రాతను బెంగళూరు పంపించి కాన్వెంట్లో చదివిస్తున్నాను. నాకంటూ ఉన్న ప్రతి వస్తువును అమ్మేసి ఇక అమ్మడానికి ఏదీ లేక 2 ఏళ్ల నుంచి పళ్ళబండి తోసుకుంటూ బతుకుతున్నాను. ఈ దౌర్భాగ్యం దానికి కంటబడితే ఎక్కడ బాధపడుతుందోనని దాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఈ 2 ఏళ్ళు జాగ్రత్త పడ్డాను. కానీ దాని పరీక్షలు పూర్తయిపోయాయి, ఇంటికి వస్తుంది. నా పరిస్థితి మునపట్లాగే ఉందనుకొని ఏవేవో కావాలంటూ ఉత్తరం రాసింది. రాయని రామదాస్, చల్ల ఈ చిన్నతనంలో చూసిన వైభవం తనలాగే పెరిగి పెద్దదై తన కోసం ఎదురు చూస్తుందని నువ్వు ఉత్తరం రాయి బాబు. అవును రామదాస్, ఆ చెల్లయ్య కన్నా ఇంకా బ్రతికే ఉన్నాడు. ఈనాటి నుంచి నా ఇల్లు, నా ఆస్తి, నా సర్వస్వం చెల్లయ్యవే బాబు. రామదాస్, ఈ విధంగానైనా నేను రుణముక్తులయ్యే అవకాశం కలిగించు బాబు. బాబు రాధా, మై స్వీటీ. అబ్బా, మన ప్రేమలాగే ఈ ఐస్ క్రీమ్ కూడా ఎంత తీయగా ఉందో. ప్రేమించడంలోను చదవటంలోను రెండిట్లో డిగ్రీ పూర్తి చేశాం. ఆ తర్వాత తర్వాత ఏముంది, కాలేజ్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్. ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను. మీ డాడీకి మన పెళ్లి గురించి అభ్యంతరం లేదని చెప్పావు, కానీ మా డాడీ మన పెళ్లికి ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే ఊరుకుంటానేంటి? ట్రిపుల్ నేని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయినట్టు నేను ఎత్తుకుపోతాను. హేయ్, వాట్ ఇస్ దిస్? నేను చేయాల్సిన పని నువ్వు చేస్తానంటున్నావు? హేయ్ దినేష్, స్టాప్. ప్రేమించడం తెలిసిన మగాడు తండ్రిని ఎదిరించి నేను చేత కానివాడైతే అంతకంటే ఏం చేయాలి? నేను చేత కానివాడిని కాదు రాధా, తండ్రి చాటు పెట్టాను. అలాగని చెప్పి మా డాడీకి భయపడి నిన్ను దూరం చేసుకుంటాను అనుకుంటున్నావా? నెవర్ నెవర్ డార్లింగ్. బ్రతికితే మాత్రం కలిసే బ్రతుకుతాం, లేకపోతే లేకపోతే అనే ప్రసక్తి లేదు మోహన్. మనిషి నుంచి నీడని ఎలా విడదీలేమో, అలాగే మనల్ని కూడా
అక్కడి నుంచి ఒక్కరిని ఎవ్వరూ విడతీయలేరు. రాధ మోహన్, మా నల్లు, ఉదయం రావాల్సిన ట్రైన్ మధ్యాహ్నానికి, మధ్యాహ్నం రావాల్సింది సాయంత్రానికి వస్తుందని సేఫ్టీకి భోజనం కూడా తెచ్చుకున్నాను. కానీ వేళ విచిత్రం, ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేసింది. ఫుడ్ తిని వెయిటింగ్ రూమ్ లో బెడ్ ఎక్కుతాం అనుకున్న ప్లాన్ అంతా చెడిపోయింది. ఇంజిన్ చాలా పవర్ఫుల్ లా ఉంది.